నేను ఈరోజు బియ్యం పిండితో చెక్కలు చేస్తున్నానండి. ఒక టీ స్పూన్ జీలకర్ర వేసానండి. నానబెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పు వేస్తున్నానండి. టేస్ట్ సరిపడా ఒక స్పూన్ కారం వేసానండి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. అదే కరేపాకు వేసానండి. పిండి మొత్తం ఇలా కలుపుకున్నానండి. రౌండ్గా బాల్స్ లాగా ఇలా చేసుకున్నాను. వచ్చే విధానం చూద్దాం. మందంగా కాకోకుండా పలుచగా కాకుండా ఇలా ఒత్తుకున్నానండి. ఇప్పుడు వేపుదాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకుంటున్నానండి. ఆయిల్ అయితే కొంచెం కూడా పీల్చలేదండి చెక్కలకి. బియ్యం పిండి చెక్కలకి కొంచెం కూడా ఆయిల్ పిలవలేదండి. బియ్యం పిండి చెక్కలు రెడీ అయిపోయినాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.